సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మిషన్ భగీరథ నీటి ద్వారా ఇంటింటికి మంచినీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడికలు తీసి చెరువులో నింపడం ఎవరికీ సాధ్యం కాదని, సీఎం కేసీఆర్ తోటే అది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ హనుమంతరావు, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ డైరెక్టర్లు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడ ఒక చెరువులో కూడా నీరు కనబడకపోతుంది. అటువంటిది కొండపుచ్చమ్మ నుంచి ఇప్పుడు అల్లి వాగులకు నీరు వదిలాక మరి ఇక్కడ ప్రజల హర్షాంతి లేక చూస్తున్నట్టయితే నిజంగా మనం ఏ స్వర్గంలో ఉండి చూసినట్టు మనకు కనబడతా ఉంది. నిజంగా కూడా ఇంత నీరు గోదావరి నీరు ప్రాంతానికి వచ్చి నిజాం సాగరు, సింగూరు ఈ మొత్తంగా నీళ్లు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సాధ్యమైంది. ఆ రోజు వరగల్లో మన మండలంలో ఇక్కడ మనం నాచారం లక్ష్మీనరసింహ ఆలయంలో దర్శనం చేసుకుని పోయి కామారెడ్డిలో మొదలు పెట్టాం. అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయిపోయింది. రేపు భవిష్యత్తులో ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు తప్పకుండా నిధులు ముఖ్యమంత్రి గారికి అడిగి ఈ ప్రణాళిక రూపొందించండి. దేశంలో రోజుకు 100,000 పైచీలుక కరోనా కేసులు వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మునుపటి కంటే కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కూడా, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మాస్క్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. ఈ వైరస్ వల్ల లక్షలాది కుటుంబాలన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి వ్యక్తి కూడా మాస్క్ పెట్టుకోండి. దీంట్లో పెద్ద నష్టం లేదు. 5 రూపాయలు పెట్టుకుంటే ఒక మాస్క్ వస్తుంది. ఈ మాస్క్ పెట్టుకుంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.